నేను శ్రేయాని ప్రేమిస్తున్నానని ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎదిరించా భయపెట్టా. వాళ్ళ బాబు కూడా ఊళ్ళలేడు, దొరికిందనుకున్నా. కానీ నువ్వొచ్చావు, దాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు. అది నీ బండెక్కిందని తెలిసి తట్టుకోలేకపోయా, యాసిడ్ తీసుకొచ్చా. కానీ టైంకి మళ్ళీ నువ్వొచ్చావు. ఇక ఎక్కడికెళ్ళినా అది నిన్ను తోడు తీసుకెళ్తుంది. చాక్లెట్ రూమ్లో చూసా, నా చేయి దాటిపోయిందని డిసైడ్ అయ్యా. అప్పుడే అనుకున్నాను ముందు దాని నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ రోజు నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే పెట్టా. ఫేస్బుక్, ఆర్కో, ట్విట్టర్ అన్నీ సర్చ్ చేశా. దేన్ని టచ్ చేస్తే నీ లవ్ బ్లాక్ అవుతో దాన్ని టైంకి దింపా. ఇచ్చమ్మంది వీడి వల్ల కరెక్ట్గా దొరికింది. దాంతో శ్రేయాది నిధి కనెక్షన్ కట్ చేశా. అయిపోయిందా, ఇక బయలుదేరచనుకుంటా? ఏంట్రా ఇంత కష్టపడి స్కెచ్ చేసి నిన్ను ఇక్కడికి లాక్కొస్తే మళ్ళీ వెళ్ళి అతుక్కుపోతావా? ఈ కిషోర్ గాడు ఏమన్నా రెడ్ ఫ్లవర్లా కనిపిస్తున్నాడా? నీకేంటే వీడి మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. ఎరా, నాకు దక్కంతే ఎవ్వరికి దక్కకూడదు. అదక్కడే ఒంటరిగా చస్తుంది, నువ్విక్కడే చస్తావు. ఏయ్, నీ బెదిరింపులకి ఇలా హుక్కా సెంటర్లో తిరిగే నీలాంటి బుక్కా పక్కీర్లు గాలి భయపడతారేమో. నేను కాదు, నువ్వురా. ఆగరా, ఆపడానికి ట్రై చేయకు, ఆర్పేస్తా హుక్కాని కాదు నీ ఊపిరిని. మరి ఆర్పేయండి రా. మీరెంతమంది ఉంటే మాకేంట్రా, మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోతే మనమ్మాడే. మా వాడు ఈ కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండి రా మనమ్మ. జాగ్రత్త కొట్టి పద్ర. చిన్నా ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే. ఒరేయ్, ఆ శ్రీకాంత్ని పట్టుకోండి రా. ఆ మనం కూడా ఉత్తర పక్కన ఎవరికెవరికి వెళ్ళచ్చు. పద, టైం అవుతుంది. శ్రేయాన్ ఇంత టార్చర్ పెట్టినని ఎలా వదిలేస్తారా? రాజా, రాజా, ఛీ, ఇది నా రాజా దగ్గర కాదు. అయ్యా, ప్యాంట్ పీకేశారే. రాజాది మనమ్మ, నీది పీకేశారా? అన్నా పదన్నా, పక్కన వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. పదండి పదండి పదండి. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైందయ్యా? చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రీయ ఫాదర్ మదర్ ని కలిసి
ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒక రోజు అంత హ్యాపీసా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు నా లైఫ్ లోకి వస్తావని. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందయ్యా, మొత్తానికి కథలోనే ఉన్నావు. తక్కువ క్యారెక్టర్స్ తీసుకున్నా సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చావు. ఇంతకీ డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? లేదు సార్, ఏదో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ చేస్తుంటాను సార్. అందరినీ తెలుగులో పెట్టుకుని ఒక మంచి సినిమా తీద్దామని మిమ్మల్ని అప్రోచ్ చేయండి సార్. 30 లక్షలు కూడా మా ఊరు పెడతానన్నాడు సార్, ఇంకో 30 మీరు అరేంజ్ చేస్తే. డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా, మీడియేషన్ చేద్దాం అనుకుంటున్నా, ఏదో కథ బాగా చెప్పావు కదా అని ఎంకరేజ్ చేస్తాంటే ఏంటే ఇది? ఈ బడ్జెట్ గల ప్రొడ్యూసర్ పడతాడు. అర్థమైందా? సినిమా చేద్దు కానీ లేపో. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటయ్యా కథ గురించి? బాగుందని చెప్పే కదా, ఎవరో ఒకళ్ళకి చెప్తాలే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.